श्री गुरुभ्यो नमः। गुरुवे सर्वलोकानां विशेषे भवरोगिणां निदये सर्वविद्यानां दक्षिणामूर्ते नमो नमः। मनोजवमो मारुतुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरैर्मुख्यं श्रीरामदूतं सरसा नमामि। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र रघुतमस्तकाञ्जलिं भाष्यवारी परिपूर्णलोचन मारुति नमतराक्षसांतकं शांताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकांतं कमलनयनं योगिरध्यानगम्यं वंदे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं। प्रेक्षक महाशयुलंदरिकी డిసెంబరు 17వ తారీఖు 2022 శనివారము శుభోదయము. శ్రీ శివకృత నామ సంవత్సరము, దక్షిణాయనము, హేమంతరతువు, మార్గశిర మాసము, బహుళ నవమి, రాత్రి 10:46 వరకు ఉంటుంది. హస్తానక్షత్రం 24 గంటలు ఉంటుంది. అమృత గడియలు రాత్రి 11:57 నుండి రాత్రి 1:35 వరకు ఉంటుంది. సూర్యోదయము ఉదయం 6:26, సూర్యాస్తమయము సాయంత్రం 5:25, వర్జము మధ్యాహ్నం 2:07 నుండి మధ్యాహ్నం 3:45 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయం 7:53 వరకు మాత్రమే ఉంటుంది. రావుకాలము ఉదయం 9:00 నుండి ఉదయం 10:30 వరకు ఉంటుంది. గులిక కాలము ఉదయం 6:00 నుండి ఉదయం 7:30 వరకు ఉంటుంది. యమగండము మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3:00 వరకు ఉంటుంది. విశేషంగా ఈరోజు ఘాతవారము అయినటువంటి రాశులు వృషభ రాశి, సింహరాశి, కన్యరాశి. ఈ మూడు రాశుల వారికి ఈరోజు ఘాతవారం కాబట్టి వీరు ఈ రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. శనివారం రోజున శనేశ్వరునికి కేతుగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు. కావున శనేశ్వరునికి ప్రీతికరంగా కిలంబావు చొప్పున సద్రాహునికి నలుపు రంగు వస్త్రంలో నల్ల నూలు దానం చేయడం వలన ప్రాణపీడోపశాంతి అనగా ఇలాంటి ప్రాణహాని ఉన్నా కూడా తెలియపోతుంది. శనేశ్వరునికి ప్రీతికరంగా నీలం రత్నం ధరించడం వల్ల విశేషమైన ఫలితము శనేశ్వరుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే శనేశ్వరుడు అధిపతి అయినటువంటి రాశులు మకర రాశి, కుంభరాశి. ఈ రెండు రాశుల వారు కూడా నల్ల నూలు దానం చేసి నీలం రత్నం ధరించడం వల్ల శనిగ్రహానికి కృపకు పాత్రులవుతారు. ఏలినాటి శని ప్రభావం ఉన్నా కూడా కొద్ది వరకు తొలగిపోతుంది, గమనించగలరు. మకర రాశి వారు జట్టిగా వృక్షాన్ని, కుంభరాశి వారు జమ్మి వృక్షాన్ని పూజించినడల మొక్కను భూమిలో పాతడం వల్ల, మొక్కకు నీటిని దారిలాగిపోయడం వల్ల విశేషమైన ఫలితము శనేశ్వరుని ద్వారా మీరు పొందవచ్చును. 27 నక్షత్రములలో పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర ఈ మూడు నక్షత్రం వారికి కూడా శనేశ్వరుడు అధిపతి కాబట్టి వీరు కూడా నల్ల నూలు దానం చేసి నీలం రత్నం ధరించడం వల్ల విశేషమైన ఫలితము శనేశ్వరుని ద్వారా మీరు పొందవచ్చును. పుష్యమి నక్షత్రం వారు రావి చెట్టును, అనురాధ నక్షత్రం వారు వకల వృక్షాన్ని, ఉత్తరాభాద్ర నక్షత్రం వారు మామిడి వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల, మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము శనేశ్వరుని ద్వారా మీరు పొందవచ్చును. శనేశ్వరుని ప్రీతికరంగా నీలాంజన సమాభాసం రవిపుత్రమిమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపం కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి శనేశ్వరుని యొక్క కృపకు పాత్రులవుతారు. ఏలినాటి శని ప్రభావం కొద్ది వరకు తొలగిపోతుంది, అలాగే మృత్యుదోషం తొలగిపోతుంది, గమనించగలరు. అలాగే శనివారం రోజున కేతుగ్రహానికి కూడా అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు. కావున కేతుగ్రహాన్ని ప్రీతికరంగా కిలంబావు చొప్పున సద్బ్రాహ్మణునికి చిత్రరంగు వస్త్రంలో ఉలవల దానం చేయడం వలన జ్ఞానపీడోపశాంత అనగా ఇలాంటి మరుపుతనమును కూడా తొలగిపోయి జ్ఞానము విజ్ఞానం బాగా అభివృద్ధి అవుతుంది. అలాగే కేతుగ్రహాన్ని ప్రీతికరంగా వైడూర్యం రత్నం ధరించడం వల్ల విశేషమైన ఫలితము కేతు ద్వారా మీరు పొందవచ్చును. అలాగే 27 నక్షత్రములలో అశ్విని, మక, మూల ఈ మూడు నక్షత్రం వారికి కూడా కేతు అధిపతి కాబట్టి వీరు కూడా ఉలవల దానం చేసి వైడూర్య రత్నం ధరించడం వల్ల కేతుగ్రహానికి అత్యంత సన్నిహితులు మీరు అవుతారు, గమనించగలరు. అశ్విని నక్షత్రం వారు కరక్కాయ వృక్షాన్ని, మకా నక్షత్రం వారు రోహిణి వృక్షాన్ని, మూలా నక్షత్రం వారు సర్జు చెట్టును పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల, మొక్కకు నీటిని దారలాగిపోయడం వల్ల
విశేషణ ఫలితము కేతు ద్వారా మీరు పొందవచ్చును. అలాగే కేతుగ్రహాన్ని ప్రీతికరంగా పలాసపస్వ సంకాశం తారకాగ్రమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానము కానీ చేసుకుంటారో వారికి కేతుగ్రహం యొక్క అత్యంత ప్రాధాన్యత ఉంటుంది, జ్ఞానం విజ్ఞానం బాగా అభివృద్ధి అవుతుంది, అలాగే మహాగణపతి యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది, సరస్వతి కటాక్షం కూడా మీకు కలుగుతుంది, గమనించగలరు. అలాగే శనివారం రోజున శనేశ్వరునికి ప్రీతికరం కాబట్టి వీలైనంత వరకు శనేశ్వరునికి తైలాభిషేకాలు జరిపించుకోండి, తిలదానాలు చేయండి, తద్వారా ఏలినాటి చిన్న ప్రభావం కొద్ది వరకు తగ్గుతుంది, గమనించగలరు. అలాగే శనివారం రోజున ఆంజనేయ స్వామి వారికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు కావాలి. ఆంజనేయ స్వామి వారికి ప్రీతికరంగా సింధూరం ధరింపజేయండి, ఆకుపూజ కార్యక్రమం జరిపించండి, అరటిపళ్ళతో అర్చన జరిపించండి, తులసీ దళాలతో అర్చన గావించండి, కుంకుమార్చన గావించండి. అలాగే ఆంజనేయ స్వామి వారికి ప్రీతికరంగా హనుమత్ బాడబాలన స్తోత్రంతో కానీ, ఆంజనేయ స్వామి దండకంతో కానీ, హనుమాన్ చాలీస కానీ, ఆంజనేయ స్వామి రక్షా కవచ స్తోత్రంతో కానీ, అలాగే సుందరకాండ పారాయణ కానీ చేసుకునేటలా సకల భయాందోళనను కూడా తొలగిపోయి, షాకిని ఢాకిని గాలి దయములను కూడా తొలగిపోయి సర్వత్ర ఆంజనేయ స్వామి మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు, సర్వదా అన్ని వేళ మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు, వెన్ననుంటే ఉండి మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు, గమనించగలరు. అలాగే శ్రీమన్నారాయణ యొక్క దశావతారాల్లో ఏ ఒక్క అవతారానికైనా మీరు ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించవచ్చును. స్వామివార్లకు ప్రీతికరంగా లోక సంరక్షణార్థము విష్ణు సహస్రం పారాయణ చేయండి, తద్వారా లోక సంరక్షణ జరుగుతుంది, మీ కుటుంబంలో అంతా కూడా శాంతి నెలకొల్పబడుతుంది. గడ్డు సమస్యలు ఉన్నవారు సుదర్శన హోమం చేసుకోండి, తద్వారా అన్నింటా మీకు జయించే కూర్చగలుగుతుంది, గమనించగలరు. అలాగే శనేశ్వరుడు అధిపతి అయినటువంటి రాశులు మకర రాశి, కుంభరాశి. మకర రాశి వారికి డిసెంబర్ మాసం నందున ఈ శుభకృతనామ సంవత్సరంలో గ్రహ సంచారంలో 12వ ఇంట గ్రహ సంచారం ఉండడం వలన అంతా మీకు చేదు అనుభవం ఉంటుంది, ఏది కూడా కలిసి రాదు, అన్నింట వ్యతిరేకత ఉంటుంది, సంఘంలో గౌరవ మర్యాదలు కోల్పోతారు, గృహంలో అశాంతి నెలకొల్పబడుతుంది, అలాగే అధికారుల యొక్క అనుగ్రహతను కోల్పోగలుగుతారు, అన్నింట మీకు అపజయం ఉంటుంది. కాబట్టి పైన చెప్పినటువంటి పరిష్కార మార్గాలు చేసుకునేటలా సర్వత్రా మీకు జయించే కూర్చగలుగుతుంది. అలాగే కుంభరాశి వారికి ఈ డిసెంబర్ మాసం నందున గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వలన చేవృత్తి వ్యాపారాలన్నీ కూడా బాగా కలిసి వస్తాయి, ఆనందభరితమైన జీవితాన్ని మీరు గడపగలుగుతారు, సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి, భార్యాభర్తల మీద సరైన అవగాహన ఉండి కుటుంబాన్ని మంచి పదంలో మీరు తీసుకుని వెళ్ళగలుగుతారు. అలాగే రావాల్సిన బాకీలు వసూలవుతాయి, గృహంలో వివాహ శుభకార్యములు కలిసి వస్తాయి, పాత గృహాన్ని మరమ్మతు చేసుకోగలుగుతారు, అలాగే సంఘంలో పలుకుబడి బాగా ఉంటుంది, అన్నింటా మీకు జయించే కూర్చగలుగుతుంది. జయ శ్రీమన్నారాయణ, ఓ నమశివాయ. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి.